వరంగల్ మెడికల్ కాలేజీలో పీజీ చేస్తున్న మెడికల్ స్టూడెంట్ ప్రీతి పరిస్థితి ఇప్పుడు విషమంగా మారింది. నిన్న బుధవారం మత్తు ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేసిన ప్రీతిని ఈరోజు హైదరాబాద్ నిమ్స్కి తరలించగా ఆమె ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారింది. వెంటిలేటర్ మీద వైద్య సహకారం అందిస్తున్న వైద్యులు కూడా పల్స్ అందటం లేదు అని, ఆమె శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుంది అని, పరిస్థితి ఇంకా విషమించింది అని చెప్పడంతో నిమ్స్ ఆసుపత్రి దగ్గర ఆందోళనకరంగా మారింది. అయితే ఈ విషయంలో తప్పెవరిది? అసలు విషయంలోకి వెళ్తే, ప్రీతి నవంబర్లో పీజీ చదవటానికి కాలేజీలో జాయిన్ అయింది. అయితే డిసెంబర్ నుండి కూడా తన సీనియర్ అయిన ఒక వ్యక్తి నువ్వు గిరిజన యువతివి అంటూ ఆమెని ర్యాగింగ్ చేస్తున్నారు అంటూ పలుమార్లు కాలేజీలో కంప్లైంట్ ఇచ్చింది. అలాగే పేరెంట్స్కి కూడా చెప్పింది. తన తల్లిదండ్రులు కూడా కాలేజీకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నాన్ని చేశారు. మరి ఈ విషయంలో కాలేజీ యాజమాన్యం ఇంకొద్దిగా త్వరగా రెస్పాండ్ అయితే బాగుంటుంది అని అనుకుంటున్న సమయంలో, కాలేజ్ యాజమాన్యం మేము ఆల్రెడీ ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చామని, ఆ తర్వాత 2 రోజుల తర్వాతే ప్రీతి ఆత్మహత్యా యత్నం చేసిందని, మేము కౌన్సిలింగ్ చేసినప్పుడు అంతా బాగానే ఉంది అని వాళ్ళు మాట్లాడుతుంటే, ప్రీతికి ఎటువంటి ఆరోగ్య సమస్య లేదు, కేవలం ర్యాగింగ్ వల్లే మానసిక ఒత్తిడికి లోనై ఇలా ఆత్మహత్య యత్నం చేసింది అంటూ తన తల్లిదండ్రులు బాధపడుతున్నారు. అయితే ఇక్కడ ఆందోళనకరంగా మారినవి 2 విషయాలు. కాలేజీ యాజమాన్యం అన్ని కాలేజీలలో ర్యాగింగ్ జరుగుతూనే ఉంటుందని, ఇది చాలా కామనే అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం చాలా తప్పుగా అనిపిస్తోంది. అది మాత్రమే కాకుండా ప్రీతి మానసిక పరిస్థితి, అంత ప్రేమించే తల్లిదండ్రులు ఉన్నప్పుడు కాలేజీలో కెరియర్ కంటే కూడా తన ప్రాణాలు ముఖ్యమని ఆలోచించకుండా ఎందుకు తల్లి ఇలా చేశావు అని చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు. నిజంగానే ఈ జనరేషన్ వాళ్ళకి ప్రాణం చాలా ముఖ్యం అని తెలుసుకోవడం కష్టంగా మారిందా? లేక కెరీర్ అంటే సొసైటీలో ఉండే ప్రెషర్ వల్ల ప్రాణం పోయినా పర్వాలేదు కానీ జీవితంలో ఓడిపోకూడదు అని ప్రెషర్ పెరగటం వల్ల ఇలా చేస్తున్నారా? అసలు తప్పెవరిది? కాలేజ్ యాజమాన్యానిదా? లేక ర్యాగింగ్తో తన కూతురు బాధపడుతుంది అని తెలిసినా ఇంకా కాలేజీలో ఉంచిన తల్లిదండ్రులదా? లేక తన ప్రాణాలు, తనని ప్రేమించే మనుషులు కెరీర్ కంటే కూడా ముఖ్యమని డిసైడ్ చేసుకోలేకపోయిన ప్రీతిదా? మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ప్రీతి ఆరోగ్య పరిస్థితి బాగుపడాలని అందరిలాగే మనము కూడా కోరుకుందాం.